Hi friends, welcome to Simple Maths Techniques. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వేదగణితంలో నిఖిలం నవతశ్చరమః చరమం దశతః అను సూత్రం ఉపయోగించి గుణకారాలు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మనం 100 ఆధారంగా గల గుణకారాలను ఏ విధంగా చేయాలో చూద్దాం. వీటిని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 100 కంటే తక్కువ గల సంఖ్యల గుణకారాలు అంటే 98, 97, 94 ఇటువంటి సంఖ్యలు. రెండవది 100 కంటే ఎక్కువ గల సంఖ్యల గుణకారాలు 102, 105, 110, 115 ఇటువంటి సంఖ్యలు. 100 కంటే తక్కువ మరియు ఎక్కువ గల సంఖ్యల గుణకారాలు. ఇలా 3 భాగాలుగా వీటిని విభజించవచ్చు. మొదటగా 100 కంటే తక్కువ గల సంఖ్యల గుణకారాలను ఏ విధంగా చేయాలో చూద్దాం. ఉదాహరణకి 98 తా ఉదాహరణకి 98 × 93 విలువ చూద్దాం. ముందుగా 98 మరియు 93లను ఒకదాని కింద ఒకటి రాయాలి. ఇక్కడ బేసు 100 అవుతుంది కనుక 100 నుండి 98ని తీసివేయాలి. లేదంటే 100కు 98 ఎంత తక్కువ చూడాలి. ఎంత తక్కువ అనగా 2 తక్కువ అవుతుంది. అయితే 100లో 2 సున్నాలు ఉన్నవి కనుక మనము 2 అంకెలు రాయాలి. కనుక 98 యొక్క కాంప్లిమెంటు 2 అవుతుంది. అయితే ఇది 100 కంటే తక్కువగా గల సంఖ్యలు కనుక వీటి కాంప్లిమెంట్లని ఋణాత్మకంగా రాయాలి. తర్వాత 100 నుంచి 93 ఎంత తక్కువగా ఉన్నది అంటే 7 తక్కువగా ఉన్నది. ఇక్కడ కూడా 2 అంకెలు రాయాలి కనుక 07 అని రాశాము. ఇప్పుడు వీటి గుణకారం ఏ విధంగా చేయాలో చూద్దాం. సమాధానాన్ని 2 భాగాలుగా విభజించుకుంటే మొదటి భాగము 98లో నుంచి 7నున్న తీసివేయాలి. లేదా 93లో నుంచి 2నున్న తీసివేయాలి. 98లోంచి 7ను తీసివేయగా 91 వస్తుంది. లేదంటే 93లోంచి 2ను తీసివేయగా 91 వస్తుంది. ఏ విధంగా చేసినా ఒకే విలువ వస్తుంది. ఇది మొదటి భాగం అవుతుంది. ఇంకా రెండవ భాగం ఏ విధంగా వస్తుందంటే ఈ వీటిని నిలువుగా గుణించాలి. కాంప్లిమెంట్స్ని గుణిస్తే 2014. సమాధానము 9114 అవుతుంది. ఇంకో ఉదాహరణను చూద్దాం. 97 × 89 మరి 97 × 89ని ఏ విధంగా గుణించాలో చూద్దాం. 100కు 97 ఎంత తక్కువగా ఉన్నదానంటే 3 తక్కువగా ఉన్నది. అదేవిధంగా 89 100కు ఎంత తక్కువగా ఉన్నదంటే 11 తక్కువగా ఉన్నది. వీటిని గుణకారము చూద్దాం. 97లో నుంచి 11నున్న తీసివేయాలి. లేదా 89లో నుంచి 3నున్న తీసివేయాలి. మనకి 89లో నుంచి 3ను తీసివేయడం సులభం అవుతుంది కనుక 89లో నుంచి 3ను తీసివేస్తే మనకు 86 వస్తుంది. సో ఇది మొదటి భాగం సమాధానం అవుతుంది. ఇంకా రెండవ భాగం వచ్చేటప్పటికీ 3ను 11 చేత గుణించాలి. 3 11ల లేదా 11 3ల 33 అవుతుంది. సో సమాధానం 8633 అవుతుంది. 100 కంటే ఎక్కువ గల సంఖ్యల గుణకారాలను చూద్దాం. ఉదాహరణకి 102 × 103 గుణకారం ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా 102 అన్నది 100 కంటే ఎంత ఎక్కువగా ఉన్నదో రాసుకోవాలి. 102 100 కంటే 2 ఎక్కువగా ఉన్నది. ఇక్కడ కూడా బేసు 100 కనుక ఇచ్చినటువంటి కాంప్లిమెంట్లో 2 అంకెలు రాయాలి. 103 ఇది 100 కంటే 3 ఎక్కువగా ఉంది కనుక ప్లస్
మూడు రాయాలి. ఇప్పుడు మొదటి భాగం సమాధానం ఏమవుతుందంటే 102కు 3ను కలపగా 105 వస్తుంది. అదేవిధంగా 103కు 2ను కలపగా కూడా 105 వస్తుంది. ఇంకా రెండవ భాగం సమాధానం ఏమవుతుందంటే కాంప్లిమెంట్లన్నీ రెండింటినీ గుణకారం చేయాలి, 2 3 6. అయితే ఇక్కడ 2 అంకెలు ఉండాలి కనుక మనము 06 అని రాసుకోవాలి. సో సమాధానము 10,506 అవుతుంది. ఇంకో ఉదాహరణను చూద్దాం. 104 × 108. ముందుగా 104 100 కంటే 4 ఎక్కువగా ఉన్నది, 108 100 కంటే 8 ఎక్కువగా ఉన్నది. సో మొదటి భాగం సమాధానం 104కు 8 కలపగా 112 అవుతుంది. రెండవ భాగం సమాధానం 2 కాంప్లిమెంట్లని గుణకారం చేయగా 4×8=32 అవుతుంది. ఇక్కడ 2 అంకెలు ఉన్నవి కనుక అదేవిధంగా రాశాము. సో సమాధానము 11,232 అవుతుంది. 100 కంటే తక్కువ మరియు ఎక్కువ గల సంఖ్యల గుణకారాలు. ఉదాహరణకి 98×102ను చూద్దాం. 98 అన్నది 100 కంటే తక్కువగా ఉన్నది. ఎంత తక్కువగా ఉన్నదంటే 2 తక్కువగా ఉన్నది కనుక −2 అని రాసాము. 102 అన్నది 100 కంటే 2 ఎక్కువగా ఉన్నది కనుక +2 అని రాసాము. ఇప్పుడు సమాధానంలో మొదటి భాగము 98కి +2ను కలపగా 100 అవుతుంది, లేదా 102లో నుంచి 2ను తీసివేయగా 100 వస్తుంది. ఇక సమాధానంలో 2వ భాగము 2 కాంప్లిమెంట్లని గుణకారం చేయాలి. అయితే ఇది −2, ఇది +2. 2×2=4 అవుతుంది. అయితే +(-)-4 అవుతుంది. −4 అవుతుంది కనుక మనము దీనిని ప్లస్గా మార్చడం కోసమని 100లో నుంచి 1ని తీసివేయాలి. మరియు ఇక్కడ 4 యొక్క కాంప్లిమెంట్ని రాయాలి. 4 యొక్క కాంప్లిమెంట్ 96 అవుతుంది కనుక సమాధానము 100లో నుంచి 1ని తీసివేయగా 99 అవుతుంది. 4 యొక్క కాంప్లిమెంట్ 96 అవుతుంది. సో సమాధానము 99 96 అనగా 9,996 అవుతుంది. ఇంకా 2వ ఉదాహరణను చూద్దాం. 93×105. 93 100 కంటే 7 తక్కువగా ఉన్నది కనుక −7 అని రాసాము. 105 100 కంటే 5 ఎక్కువగా ఉంది కనుక +5 అని రాశాము. ఇప్పుడు సమాధానంలో మొదటి భాగం ఏమవుతుందంటే 93కు 5 కలపగా 98 అవుతుంది, లేదా 105లో నుంచి 7ను తీసివేయగా 98 అవుతుంది. ఇంకా 2 కాంప్లిమెంట్లని గుణకారం చేయగా 2వ భాగం సమాధానం వస్తుంది. 7×5=35, +(-)- అవుతుంది కాబట్టి −35 అవుతుంది. అయితే 98లో నుంచి 1ని తీసివేయగా 97 వచ్చును. ఈ 1 అనేది ఈ వదలికి వెళ్తే ఇక్కడ 100 అవుతుంది. సో 100లో నుంచి 35ను తీసివేయగా అనగా 35 యొక్క కాంప్లిమెంట్ ఏమవుతుంది అంటే 65 అవుతుంది. సో సమాధానము 97 65 అనగా 9,765 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 100 కంటే ఎక్కువ తక్కువ గల సంఖ్యల గుణకారాలు చేయవచ్చు. ఇప్పుడు 1000 ఆధారంగా గల సంఖ్యల గుణకారాలను చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది కూడా 3 రకాలుగా విభజించవచ్చు. 1000 కంటే తక్కువ గల సంఖ్యల గుణకారాలు, మరియు 1000 కంటే ఎక్కువ గల సంఖ్యల గుణకారాలు, మరియు 1000 కంటే ఎక్కువ తక్కువ గల సంఖ్యల గుణకారాలుగా విభజించవచ్చు. మొదటి ఉదాహరణను పరిశీలిద్దాం. 998×997. మొదటగా 998ని ఇక్కడ బేస్ 1000 కనుక 1000 నుండి తీసివేయాలి. అంటే 1000 కంటే 998 2 తక్కువగా ఉన్నది. అయితే 1000కి
వెయ్యిలో 3 సున్నాలు ఉన్నాయి కనుక ఇక్కడ కూడా 3 అంకెలు రాయాలి. 1 అంకె ఉంది కనుక మిగిలిన 2 అంకెల బదులు 0ను రాశాము. ఇక 997 1000 కంటే 3 తక్కువగా ఉన్నది కనుక 3003 అని రాశాము. ఇప్పుడు సమాధానంలో మొదటి భాగము 998లో నుంచి 3ను తీసివేయగా 995 అవుతుంది. ఇంకా సమాధానంలో రెండవ భాగము 2 కాంప్లిమెంట్లను గుణకారం చేయగా 2 మూల 6 అవుతుంది. అయితే ఇక్కడ 1000 బేస్ కనుక 3 అంకెలు ఉండాలి కనుక మిగిలిన 2 అంకెల బదులు 2 సున్నాలు రాశాము. ఇప్పుడు సమాధానము 995006 అవుతుంది. ఇంకా రెండవ ఉదాహరణను చూద్దాం. 992 × 994. 992 1000 కంటే 8 తక్కువగా ఉన్నది. 994 1000 కంటే 6 తక్కువగా ఉన్నది. సమాధానంలో మొదటి భాగము 992 నుంచి 6ను తీసివేయగా 986 అవుతుంది. సమాధానంలో రెండవ భాగము 8 కాంప్లిమెంట్లని గుణించగా 8 6 48 అవుతుంది. ఇక్కడ 2 అంకెలు మాత్రమే ఉన్నవి. 3 అంకె బదులు మనం 0 రాస్తే సమాధానము 986048 అవుతుంది. ఇంకో ఉదాహరణను పరిశీలిద్దాం. 1000 × 1015. 1000 కంటే 1 ఎక్కువగా ఉన్నది. 1015 1000 కంటే 15 ఎక్కువగా ఉన్నది. 1000 ని 1కి 15ను కలపగా 1016 సమాధానంలో మొదటి భాగం అవుతుంది. కాంప్లిమెంట్లని గుణించగా 1 15 15 అవుతుంది. ఇక్కడ 1000 బేస్ కనుక 3 అంకె బదులు 0ను రాయగా 1016015 అన్నది సమాధానం అవుతుంది. ఇంకో ఉదాహరణ పరిశీలిద్దాం. 995 × 1007. ఇక్కడ 995 1000 కంటే తక్కువగా ఉన్నది కనుక −005 అని రాశాము. 1007 1000 కంటే ఎక్కువగా ఉన్నది కనుక +007 అని రాశాము. సమాధానంలో మొదటి భాగం 995 7ను కలపగా 1002 అవుతుంది. సమాధానంలో రెండవ భాగము 2 కాంప్లిమెంట్లని గుణకారము చేయగా −7 × 7 = 35 అవుతుంది. ఇప్పుడు −35 వచ్చింది కనుక 1000 ని 2లో నుంచి 1ని తీసివేయగా 1001 వస్తుంది. 1000 లో నుంచి 35ను తీసివేయగా అంటే 35 యొక్క కాంప్లిమెంట్ను రాయగా దాని యొక్క విలువ 965 అవుతుంది. సమాధానము 1,01,965 అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా 100, 1000 ఆధారంగా గల సంఖ్యల యొక్క గుణకారాలను మనము సులభంగా